మరి ఇక్కడ వద్దాయా? జనని భారతి మనకందించిన ఈ జీవన సౌఖ్యాన్ని ఎన్ని మార్లు తలుచుకున్నా ఎంత తెలుసుకున్నా తక్కువే. అమ్మను ఎన్ని మార్లు అమ్మ అన్నా అంతే ప్రేమ పెరుగుతుంది. అలాగే మరి భారత మాతను కూడా అలాగే తలుచుకుంటోంది ప్రతి పౌర హృదయం. సిఎస్ గారు, డీజీపీ గారు, ముఖ్యమంత్రి గారితో పాటు ఆ జాతీయ పతాక ఆవిష్కరణ పతాకకు వందన సమర్పించిన దృశ్యంలో చూసాం. మరి ముందు వరుసలో ఉన్నారు చీఫ్ అడ్వైజర్ టు గవర్నమెంట్ శ్రీ రాజీవ్ శర్మ ఐఏఎస్ గారు, అలాగే మరొక చీఫ్ అడ్వైజర్ టు ఆనరబుల్ సీఎం శ్రీ సోమేష్ కుమార్ ఐఏఎస్, వ్యవసాయ శాఖకు సంబంధించిన ముఖ్య సలహాదారు సిహెచ్ రమేష్ గారు, అలాగే తెలంగాణ రాష్ట్ర సాహిత్య సాంస్కృతిక రంగానికి సంబంధించిన సలహాదారు గౌరవనీయులు కెవి రమణాచారి ఐఏఎస్ గారు, వారందరికీ వేదిక స్వాగతం పలుకుతోంది. భారత స్వాతంత్ర సమరయోధులకు ఘనంగా నివాళులు అర్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు 2021 మార్చి 12వ తేదీన మన పబ్లిక్ గార్డెన్ సెంట్రల్ స్లాన్లో కార్యక్రమాన్ని ప్రారంభించటం, ఆ తర్వాత ఫ్రీడమ్ రన్ స్వతంత్ర భావన ప్రేరేపించేలా స్వాతంత్రం యొక్క ప్రాధాన్యం తెలిసేలా ఒక పరుగు నిర్వహించటం, 75 మంది కవులతో రవీంద్ర భారతిలో కవి సమ్మేళనం, అలాగే ఛాయాచిత్ర ప్రదర్శన. ఇది మన హైదరాబాద్ నగర రాష్ట్ర రాజధాని అయితే గ్రామస్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ప్రజాప్రతినిధులు, విద్యార్థిని విద్యార్థులు, వివిధ ప్రభుత్వ విభాగాల
సమన్వయంతో సంయోజనంతో కార్యక్రమాలు జరిగిన సంగతి మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఇటీవల ఈ వజ్రోత్సవాల ముగింపును ముఖ్యమంత్రి గారు ఘనంగా చేద్దామని తలచటం, గోల్కొండ కోట గోడలు ప్రతిధ్వనించేలా జాతీయ గీతాన్ని మనం ప్రతిధ్వనింపజేసిన సందర్భం, అనంతరం అదిగో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ప్రతి తెలంగాణ వాసి, ప్రతి తెలంగాణ పౌరుడు విద్య, వైద్యం, ఆరోగ్యం, గ్రామ వికాసం నుంచి విశ్వనగర వికాసం దాకా ఇంత సగర్వంగా ఇది రా తెలంగాణ, ఇది ఘన తెలంగాణ, ఇది మన తెలంగాణ అని చెప్పుకునేలా ప్రతి క్షణం తెలంగాణ వికాసం కోసం తపిస్తున్న దార్శనిక నేత గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు వేదికపైకి వేయించేస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. స్వతంత్ర భారత వజ్రోత్సవాలు జాతీయ స్థాయిలో జరిగిన దానికి ఒక ఉదాహరణగా నిలిచేలాగా నిర్మాణాత్మక కార్యక్రమంలో, అభివృద్ధి కార్యక్రమంలో, సంక్షేమ కార్యక్రమంలోనే కాదు సాంస్కృతిక ప్రభలో కానీ దేశభక్తిని పునరుద్ధింపచేసే కార్యక్రమంలో కానీ మా తెలంగాణ ఒక ఉదాహరణగా నిలిచిందనడానికి ఒక అద్భుతమైన సందర్భమే ఈ వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమం తెలియజేస్తూ జ్యోతి ప్రకాశనం గావించి భారతమాతకు, మన భారత జాతిపితకు వందనం సమర్పించి